హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబల్ అప్డేట్స్ ఈ వీడియోలో సో ప్రధానమంత్రి మోడీ గారు సాక్షాత్తు కరోనా సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చెప్పారు ఏంటి అనే దానికి సంబంధించి టాపిక్లోకి వెళ్ళిపోదాం కరోనా ఇంకా అంతం కాలేదు మళ్ళీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియదు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ప్రధాని మోడీ నీటి సంరక్షణకు ప్రతి జిల్లాలో డెబ్బై ఐదు చెరువులు నిర్మించాలని పిలుపు సో కరోనా వైరస్ పూర్తిగా అంతం కాలేదని తరచూపు అది తరచూ పుంజుకుంటూనే ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు సో బహురూపాలు కలిగి ఉన్న ఆ వైరస్ కాస్త శాంతించి ఉండొచ్చని కానీ మళ్ళీ ఎప్పుడు ఉధృతమవుతుందో తెలియదని మహమ్మారిపై పోరులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ప్రజల సహకారంతోనే కరోనా వ్యాప్తి అరికట్టడానికి సుమారు నూట డబ్ ఎనభై ఐదు కోట్ల టీకా డోసులు పంపిణీ చేశామన్నారు గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని ఇక్కడ వందలీలో కట్వా పాటిదారులు ఇక్కడ కొలిచే మా ఉమియా దేవస్థానం పద్నాలుగవ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన మహా ఫోటో ఉత్సవ్ కార్యక్రమాన్ని అయితే ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా ప్రసంగించారన్న అనమాట సో మా అక్కడ ఇలా చేసి ఏం చెప్పారంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోవిడ్ అనేది మన చేతుల్లో లేని పరిస్థితి కింద మారిపోయిందని అది ఎప్పుడైనా పుంజుకోవచ్చని ప్రజలే అప్రమత్తంగా ఉండాలని వారి సహకారంతోనే మనం ఏమైనా చేయగలమని చెప్పేసి ఈ విధంగా ఉద్దేశించి మాట్లాడారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి